అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభని నిర్వహించడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి గ్యారంటీని పేద ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున 12,000, 60,000 రూపాయల సంవత్సరానికి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ రాష్ట్రంలో పార్టీ అనేకమైనటువంటి సభలు నిర్వహించాలని భావిస్తోంది. దాంట్లో భాగంగా 1వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించబోతోంది. ముఖ్య అతిథిగా శ్రీ సచిన్ పైలట్ గారు, ప్రధాన కార్యదర్శి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, వారు గతంలో రాజస్థాన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పిసిసి ప్రెసిడెంట్గా పనిచేశారు, వారు రాబోతున్నారు. పిసిసి అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసినటువంటి పెద్దలు చింతామోహన్ గారు, ఈ జిల్లాకు చెందినటువంటి పాత చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క నేతృత్వం, అదేవిధంగా 2 సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, తిరుపతి అండ్ చిత్తూరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల యొక్క నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, అంటే మా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. 10 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆనాడు నరేంద్ర మోడీ గారు, మరి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల చెంతని మేము ఎక్కడైతే ఈ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నామో అదే ప్రాంగణంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వాలని, ఇస్తామని భారతీయ జనతా పార్టీ వారు చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరచడం జరిగింది. 19లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, 14లో జరిగినటువంటి ఎన్నికల్లో కానీ, 2 సందర్భాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ చెప్తూనే వచ్చింది ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేక తరగతి హోదా ఇస్తాము అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఈ 10 సంవత్సరాల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కానీ, ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చడంలో వైఫల్యం చెందింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు దాని తర్వాత జరిగినటువంటి సభలో ఇక్కడే ఇదే ప్రాంగణం నుంచి మాట్లాడేవారు చెప్పారు, ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఆనాడు పెద్దలు రఘువీరారెడ్డి గారి నేతృత్వం మేము ఒక ఉద్యమాన్ని నిర్మించిన తర్వాత ఇక్కడే వారు బహిరంగ సభలో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తాను, తప్పనిసరిగా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వస్తే అని చెప్పారు. దాని తర్వాత గుంటూరులో నిర్వహించినటువంటి సభలో సుమారు 14 రాజకీయ పార్టీలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలానికి అనుగుణంగా ప్రత్యేక తరగతి హోదాను సమర్థించేటువంటి రాజకీయ పార్టీలందరినీ తీసుకొచ్చి బహిరంగ సభ అని చెప్పాము. దాంట్లో కూడా చెప్పారు. భారత్ జోడో యాత్రలో కూడా ఇటీవల జరిగినటువంటి కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రకు వచ్చినప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పారు కాంగ్రెస్ పార్టీ వాగ్దానంగా ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని. నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆనాడు పొలిటికల్ రిజల్యూషన్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా ఒకసారి ఎన్నికల ప్రణాళికలో పెట్టిన తర్వాత తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసేటువంటి మరి అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో ఇచ్చినటువంటి అన్ని ప్రామిసులను కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా 1వ తేదీన జరిగేటువంటి ఎన్నికల శంఖారావంలో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆర్ ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అంతా అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వడం జరుగుతుంది.
దాంతోపాటు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి వెనుకబడిన జిల్లాలకు రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజ్ 25,000 కోట్ల రూపాయల దాకా మనకు రావాలి. ఆ బకాయిలు అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే విధంగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. చంద్రబాబు నాయుడు గారు మరి చాలా సీనియర్ నాయకుడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారు కూడా సరెండర్ అయిపోయి భారతీయ జనతా పార్టీ భావజాలంతో కలిసిపోయినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో మనం చూసాం, ఒక స్టాండ్ తీసుకున్నారు, తిట్టని తిట్టు లేదు, విమర్శించిన విమర్శ లేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారితోటే కలిసి పనిచేయాలి, సాగా వారితోటే కలిసి సీట్ల షేరింగ్కి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయితే 16 బిల్లులకు సంబంధించి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ గడిచినటువంటి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 16 సందర్భాల్లో 16 బిల్లులకు సంబంధించి పార్లమెంట్లో ఆన్ రికార్డ్ భారతీయ జనతా పార్టీని సమర్థించినటువంటి పరిస్థితి మనం చూసాం. అనేకమైన సందర్భాల్లో ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ, రాష్ట్రపతి ఎన్నిక కానీ, ఎన్ఆర్సీకి సంబంధించి కానీ, వీటిలన్నింటిలో కూడా అనుకూలంగా ఉన్నారు. శ్రీనివాసులు గారు వస్తారు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు వారు కూడా వస్తారు, జాతీయ నాయకుడు మణినాయుడు గారు అని వస్తారు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తారు. కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి, ఒక కామన్ ఎజెండాతోటి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించే దిశగా మేము పనిచేస్తామని తెలియజేస్తాం. రేవంత్ రెడ్డి గారిది ఇంకా ప్రోగ్రామ్ కన్ఫర్మ్ కాలేదండి, అయినప్పుడు చెప్తాను. సచిన్ పైలట్ గారిది అయితే అయింది, సచిన్ పైలట్ గారు వస్తున్నారు, షర్మిలారెడ్డి గారు వస్తారు, మా వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా వస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కనుక్కున్నారు. సిద్ధరామయ్య గారు, రేవంత్ రెడ్డి గారు, డీకే శివకుమార్ గారు, వారు కూడా ఇంకా సమావేశాలు ఉన్నాయి. గుంటూరులో ఒకటి ఉంటుంది, పోలవరంలో ఒకటి ఉంటుంది, దాని తర్వాత విశాఖపట్నంలో ఒకటి ఉంటుంది, చివరికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వస్తారు. డెఫినెట్గా పోటీ చేస్తుంది. మా అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, ఆల్రెడీ సిపిఎస్ ఈపీఎం తోటి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నిన్న మొన్నట్లో లిస్ట్ సబ్మిట్ చేశారు. షర్మిలారెడ్డి గారు, నేను మొన్న విజయవాడ ఆఫీసులో వారి గౌరవార్థం వచ్చి కలిశారు. గతంలో నేను పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో వారు మేము కలిసి మాట్లాడుకున్నాం. సో డెఫినెట్గా పార్టీ విల్ టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. ఎక్కడెక్కడ అలయన్స్ పార్ట్నర్స్ తోటి మేము సీట్లు షేర్ చేసుకోవాలని తప్పనిసరిగా కలిసి పనిచేస్తాం. పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనేటువంటి వాళ్ళందరూ మిక్సింగ్గానే ఉంటుంది. సో డెఫినెట్గా పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం 50% మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 50% సీట్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలకు ఇవ్వాలనేటువంటిది ఒక ఆలోచన. పార్టీలో కూడా యంగ్ బ్లడ్ని తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. సో డెఫినెట్గా సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూనే జూనియర్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.